హాయ్ అర్జున్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఈరోజు స్టోరీ ఏంటి మ్యామ్? ఈరోజు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో స్టోరీ అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ ఎలా ఉంటుందంటే, చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషిని ఆ సోల్ ఇంతగా ప్రేమిస్తుందా అని మీకు డౌట్ వచ్చేస్తుంది. అవును, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యామ్. ఇక మీరు స్టోరీ స్టార్ట్ చేద్దాం. స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఒక బ్యూటిఫుల్ పేర్, చాలా ఇష్టపడి ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. పబ్స్ అని, అక్కడికని ఇక్కడికని, పార్క్స్ అని, థియేటర్స్ అని ఫుల్గా తిరిగేశారు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఎంత ఇష్టం అంటే, ఒకరి కోసం ఒకరు చచ్చిపోవడానికి కూడా వెనకాడరు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. అయితే అబ్బాయి ఒక క్రికెటర్. ఓ మై గాడ్, ఒక క్రికెటర్? అమ్మా నైస్. క్రికెటర్ లవ్ స్టోరీ అంటే చాలా బాగుంటుంది, లైక్ జెర్సీ మూవీ లాగా. ఎస్ ఎస్ ఎస్, జెర్సీ మూవీ లాగానే ఉంటుంది, కాకపోతే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ అమ్మాయి అబ్బాయి ఆడే ప్రతి ఒక్క మ్యాచ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వదు. అన్ని మ్యాచ్లు అటెండ్ అయ్యి గ్యారంటీగా తను స్టేడియంలో కూర్చొని ఎంకరేజ్ చేస్తూ ఉండేది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవారు. అయితే ఆ అమ్మాయి ఎవ్రీ మ్యాచ్ అటెండ్ అయ్యేది. ఆ అబ్బాయి క్రికెట్ ఆడుతూ రోజు తన్ని చూసి సిక్స్ల మీద సిక్స్లు అయితే స్టేడియంలో మొత్తం మోగించేవాడు. ఆ క్రికెటర్కి తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడేవాడు. ఓ మై గాడ్, సూపర్ లవ్ మేడం. ఎస్ ఎస్. ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఉండేవారు. అయితే సడన్గా ఒకరోజు ఆ అమ్మాయి తను ఆడే క్రికెట్ మ్యాచ్కి రాలేకపోయింది. ఆ విషయం తన క్రికెటర్కి ఏమాత్రం తెలియదు. అయితే తను చాలా ఫీల్ అయ్యాడు. స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ తన గర్ల్ ఫ్రెండ్ కళ్ళి చూసేవాడు, కానీ తను రాలేదని తనకు అర్థమైపోయింది. అయితే తనకేమైందా అని తెలుసుకోవడానికి తను చాలా అలటపడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే డిస్కంటిన్యూ చేసేసి తను వెళ్ళిపోయాడు. ఫాస్ట్గా అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తను ఎక్కడికి వెళ్ళిందా అని తెలుసుకోవడానికి ట్రై చేశాడు. చివరికి తెలిసింది ఏంటంటే, తను యాక్సిడెంట్ అయి చనిపోయింది. తన ప్రియుడి మ్యాచ్ ఆడుతుంటే చూడడానికి ఎంతో ఫాస్ట్గా వస్తున్న తను లారీ గుద్ది యాక్సిడెంట్ అయి చనిపోయింది. తను తన బాయ్ ఫ్రెండ్ మ్యాచ్ చూడకుండానే చనిపోయింది. తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందన్న విషయం తెలుసుకున్న క్రికెటర్ ఎంతగానో బాధపడ్డాడు. అసలు ఈ లోకంలో నేను కూడా ఉండను అన్నంత చాలా చాలా బాధపడ్డాడు. క్రికెట్ మానేశాడు. ఒక్క మ్యాచ్కి కూడా అటెండ్ అవ్వలేదు. చివరికి క్రికెట్ బోర్డ్ తనని తీసేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఒకరోజు మిడ్ నైట్ తను నిద్రపోతుండగా తన ప్రియ డ్రీమ్లోకి వచ్చి, నువ్వు రోజు క్రికెట్ ఆడాలి, నేను స్టేడియంలో నించొని నీ పక్కన నించొని నీ గేమ్ చూడాలి అని ఆ క్రికెటర్తో అంది. అది విన్న క్రికెటర్ నెక్స్ట్ డే నుంచి ఎక్స్ట్రా ఎనర్జీతో తన కోసం మళ్ళీ పిచ్లోకి అడుగుపెట్టాడు. తను క్రికెట్ ఆడుతుంటే సడన్గా ప్రియా తనకి కనిపించింది. తను వెతుకుతున్నాడు తన ప్రియా ఎక్కడుంది అని. వెతుకుతుంటే తన పక్కనే నిలబడి కనిపించింది. ఓ మై గాడ్, అలా జరుగుతుందా మేడం? జరుగుతుంది, రియల్ స్టోరీ కదా. తన పక్కన నిల్చున్న ప్రియని చూసి క్రికెటర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సిక్స్ల మీద సిక్స్లు కొట్టాడు. ఇంకొక విషయం తెలుసా, ప్రియ ఆ క్రికెట్ ఆడే పర్సన్తోనే కాదు అందరికీ కనిపించింది. అందరూ సడన్గా ఒక్కసారిగా ప్రియను చూసి షాక్ అయిపోయారు. అలా ఒకరోజు అందరికీ కనిపించింది ప్రియ. తర్వాత క్రికెటర్ ఆడే ప్రతి ఒక్క మ్యాచ్లో ప్రియ తన పక్కనే ఉంది, కాకపోతే అందరికీ మాత్రం కనిపించదు. ఇప్పటికీ కొన్ని కొన్నిసార్లు కెమెరాస్లో ప్రియ కనిపిస్తూ ఉంది. చూశారుగా వీళ్ళ ప్రేమ. ఇంతకీ ఆ క్రికెటర్ పేరేంటో తెలుసా అర్జున్? తెలియదు మేడం, చెప్పరా? అతని పేరు కూడా అర్జున్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.